ఈసారి ఎలాగైనా కప్పు గెలవాలన్న పట్టుదలతో ఈసారి కప్పు మనదే అంటూ లీగులో అడుగుపెట్టిన ఆర్సీబీకి ఆది నుంచే వరుసగా 6 ఓటములు విక్రించాయి. దీంతో అందరికంటే ముందే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్ల్లో ఆర్సీబీ కేవలం 4 విజయాలు మాత్రమే సాధించింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ తో ఆర్సీబీ 12వ సీజన్ కు వీడ్కోలు పలకనుంది. అయితే మ్యాచ్ కు ముందు ఆ జట్టు సారథి విరాట్ కోహ్లీ అలాగే ఏబీ డివిలియర్స్ కలిసి అభిమానులకు ఒక సందేశం ఇచ్చారు. అంచనాలు అందుకోలేకపోయినందుకు మన్నించండి. ఈసారి కూడా ఆర్సీబీని ప్లే ఆఫ్స్ కు తీసుకెళ్లడంలో జట్టుగా విఫలమయ్యాం. ఇప్పటి వరకు మాకు మద్దతిస్తూ మాతోనే ఉంటున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఇక మీదట కూడా మీ మద్దతు మాకు చాలా అవసరం అని ఓ భావోద్వేగపూరిత వీడియోను ఆర్సీబీ యాజమాన్యం ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. రాజస్థాన్ తో జరిగిన 5 ఓవర్ల మ్యాచ్ లో ఎటువంటి ఫలితం లేకపోయినప్పటికీ ఆ మ్యాచ్ ను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని డివిలియర్స్ చెప్పాడు. వచ్చే సీజన్ లో ఖచ్చితంగా మంచి ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని దానికి మీ మద్దతు ఎంతో ముఖ్యమని కోహ్లీ అభిమానులను కోరాడు.